ప్రధానంగా ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ ఏంటంటే బీజేపీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారితోని రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారు కానీ ఈ రాష్ట్రంలో పర్యటించినప్పుడు మీరు రైతు డిక్లరేషన్ చేశారు అదేవిధంగా యువజన డిక్లరేషన్ చేశారు మహిళా బీజేపీ డిక్లరేషన్ కూడా చేసే అవకాశం ఉంది కాబట్టి ఐఎన్టీసీ కానీ కార్మికులు కానీ ఈ రాష్ట్రంలో కోటి 20 లక్షల మంది ఉన్నారు అందులో వివిధ రకాల మంది కార్మికులు ప్రధానంగా మా నాయకురాలు సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రాం నరేగా ప్రోగ్రాం 1000 కోట్ల రూపాయల పెంపు హెచ్చించి గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలకి పని దినాలు లేకపోతే 100 రోజులు పని ఇవ్వాలని ఒక స్కీమ్ తీసుకొస్తే పద్ధతి ప్రకారంగా మోడీ ప్రభుత్వం కానీ కేసీఆర్ గారి ప్రభుత్వం కానీ ఆ బడ్జెట్ని 50% కుదించారు వాళ్ళకి పని దినాలు లేవు చట్టాన్ని గౌరవించట్లేదు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వేజెస్ ఇవ్వట్లేదు మేము ఈ విషయం పార్టీ హైకమాండ్తోని బీసీసీ అధ్యక్షుల గారితో చెప్పాము ఖచ్చితంగా రానున్న రోజుల్లో మా అధినాయకత్వంతో ఈ రాష్ట్రంలో రేపు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది ఖచ్చితంగా కార్మిక డిక్లరేషన్ చేపిస్తామని చెప్పడం జరిగింది ఈ మోడీ కేసీఆర్ కలిసి ప్రభుత్వ రంగ సంస్థల్ని వాళ్ళ మిత్రులకి అదానీకో అంబానీకో ఎటీరోకో వీళ్ళకి అమ్మేస్తున్నారు దానివల్ల ఏమైందంటే పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ తగ్గి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్ పెరిగింది దానివల్ల జాబ్ సెక్యూరిటీ లేకుండా పోయింది దాని విషయంలో కూడా మా పార్టీ ఒక నిర్ణయం చేస్తుంది ఈ విషయంలో మా ఆల్ ఇండియా ప్రజెంట్ సంజీవ్ రెడ్డి గారు ఆయన దాదాపు 93 ఏళ్ల వయసులో ప్రపంచ దేశాల కార్మిక నాయకుడు 3 కోట్ల 30 లక్షల మంది మెంబర్షిప్ ఉన్న నాయకుడు వారితో కూడా డిస్కస్ చేయడం జరిగింది ఇంకొక ప్రధానమైన పాయింట్ ఏంటంటే కాంట్రాక్ట్ కార్మికులకి కనీసం మినిమం వేజెస్ ఇవ్వట్లేదు 72 జీవోలు కేసీఆర్ గారు ఇచ్చి 4 గెజిట్ పబ్లికేషన్ చేసిండు 68 పబ్లికేషన్ చేయకపోవడం వల్ల వేలాది మంది కార్మికులకు సరిగ్గా జీతాలు వచ్చే పరిస్థితి లేదు మరి జీవో ఎందుకు ఇచ్చినవా గెజిట్ పబ్లికేషన్ ఎందుకు చేయలేదు 2000 మంది కార్మికులకు జీతాలు ఇచ్చే పరిస్థితి ఎందుకు లేదు అంటే నువ్వు ప్రజలకి లాభం చేస్తున్నావా యజమానులకి కార్పొరేట్ శక్తులకి మల్టీనేషనల్ కంపెనీలకి సాయం చేస్తున్నావా ఎందుకైనా మాటలు చెప్తావు అడిదికి ఆయన ఫ్యూడల్ దేశంలో పబ్లిక్ సెక్టర్ మొత్తం అమ్ముతాడు రైళ్ళు అమ్ముతాడు బొగ్గులను అమ్ముతాడు అన్ని విషయాల్లో అమ్ముడుపోతాయి విమానాశ్రయాలు అమ్ముతాడు ఓడరేవులు అమ్ముతాడు అన్నీ అమ్మి అదానికి అమ్మానికి పెడతాడు కేసీఆర్ గారు వీళ్ళ చుట్టాలకి దగ్గర పెట్టుకుంటారు అంటే ఈ 2 ప్రభుత్వాలు ఏ విధంగా ప్రజల్ని కార్మికుల్ని మోసం చేస్తుందో చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఆ కార్మిక డిక్లరేషన్లో మేము చెబుతాం మీకు బాగా జ్ఞాపకం ఉంటుంది మొన్న 2021 ఆ ప్రాంతంలో ఒకరికి కోవిడ్ వచ్చినప్పుడు వేలాది మంది మైగ్రెంట్ లేబరు వలస కార్మికులు వాళ్ళకి కనీసం తిండి లేక 5-5 కేజీలు బియ్యం విత్తనాలు అయ్యే కొట్టారు మోడీ గారు 10 కేజీ విత్తనాలు అయ్యే కొట్టారు వాళ్ళ విషయంలో ఏదైతే పాలసీ ఉందో ఏదైతే చట్టంలో ఉందో ఆ చట్టంలో ఉన్న వాటిని అన్ని విధాలుగా ఇంప్లిమెంట్ మధ్య చేపిస్తామని డిక్లరేషన్లు చెప్పిస్తాం ఇక అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ లేబర్ భవన నిర్మాణ కార్మికులు మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఢిల్లీలో ఉన్నప్పుడు భవన నిర్మాణ కార్మికుల కోసం ఒక స్కీమ్ తీసుకొచ్చినాం 50 రూపాయలు కార్మికులు కడితే వాళ్ళకి 2 లక్షల ఇన్సూరెన్సే కాదు వాళ్ళ పిల్లల చదువు కోసం కానీ వాళ్ళు వికలాంగులైనా ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకుంటే 2 కోట్ల రూపాయలు ఉన్నా కూడా ఆ కార్మికుల డబ్బులు కూడా వాడుకొని ఆ భవన నిర్మాణ కార్మికులకు ఆ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయట్లేదు ఇన్ని రకాలుగా కార్మికులు కానీ డోకా చేస్తుంది కాబట్టి రేపు మా గవర్నమెంట్ లోపల ఇది ఇంప్లిమెంట్ చేయడం కోసం మా పిసిసి ఏఐసిసి అధిష్టానం ఖచ్చితంగా కార్మికుల డిక్లరేషన్ చేపించి కార్మికుల విశ్వాసాన్ని పొంది వాళ్ళకి మేలు చేస్తామని తెలియజేస్తున్నాం ఇప్పటికి 2 పిఆర్సీలు ఇవ్వలేదు సార్ ఆర్టీసీ కార్మికులు సిస్టమేటిక్గా ఆ కంపెనీని ముంచడం కోసం మేము ఎలక్ట్రానిక్ బస్సులు తీసుకొచ్చాం ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొచ్చినాం ఎంఏ వాళ్ళకి ఇచ్చిందండి
గతంలో ప్రైవేట్ పరం చేద్దామని అక్కడ ట్రేడ్ యూనియన్ సర్వనాశనం చేసిండు. ఇవాళ ఆ పరిస్థితి మీకు చెప్తే ఇవాళ మేము 10 మంది డ్రైవర్లు అండి. డ్యూటీకి పోతే 2 బస్సులు అవైలబుల్ ఉన్నాయి, ఇద్దరు ఎక్కండి, 9 పోండి అంటాడు. అంటే ఇవాళ ఆర్టీసీ దివాళా తీసే పరిస్థితిలో ఉంది. అది చెప్పే మనం బ్రహ్మాండంగా చేస్తాను అంటాడు. సమ్మె చేసినప్పుడు మీరు చూసారు కదా, మేనేజ్మెంట్ పక్షాల నుండి కార్మికులు డోకా చేసిండు. ఆయన కార్మిక మంత్రి చేసినప్పుడు ఎంత కమాండ్ ఉండాలా, కార్మికుల మీద ఎంత ప్రేమ ఉండాలా. ఇవాళ ఆర్టీసీ వాళ్ళు దుర్భరమైన జీవితం, నాటోళ్ళు ఆర్టీసీ అది ఒక మా సింగరేణి డబ్బులు 18,000 కోట్ల రూపాయలు ఇప్పుడు లాగలేదండి. మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏర్పడక నుంచి ఏ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ కేవలం కేసీఆర్ ప్రభుత్వం. మాకు కొత్త బొగ్గులు రావు, రిక్రూట్మెంట్ లేదు. ఇక్కడ నుంచి సత్తు పల్లకి వేయడానికి ఈ డబ్బులు లేకపోవడం లేదు. మీరు చూస్తారు, మీరు గ్రీన్ సెల్స్ అని పెట్రోల్ మీద వేస్తారు, అడవుల మీద వేస్తాం అంటారు, అన్నిటి మీద చేస్తాను కదా. అదే బొగ్గులో టన్నుకి 2% వేస్తే అసలు 1 రూపాయి కూడా కార్మికులు కట్టకుండా వాళ్ళకి పెన్షన్ వస్తుంది, 50 ఏళ్ళు వస్తుంది. ఆ విధంగా ఆలోచించాలి. కానీ వీళ్ళ ఆలోచన ఎట్లంటే ఈయన యజమాని, ఈయనకి లాభం కావాలా, ఈయన కార్మికుడు, ఈయన నష్టపడాలా, పాలసీ అదే. మీరు ఆలోచించండి, మేము తవ్వే బొగ్గు 38,000, 38,000, అదాని బొగ్గు 15 నుంచి 24,000 ప్రపంచంలో ఎవడో ఒప్పుకుంటారు సార్? మీరే చెప్పండి, మీరు బాగా కొంచెం సొసైటీలో అందరికంటే ఎక్కువ తెలియగల లేదా? అదే 135 పవర్ స్టేషన్ ఉన్నాయి భారతదేశంలో. ప్రతి పవర్ స్టేషన్లో కూడా 8% ఆఫ్ ది కోల్ అదాని ఓపు ఇంపోర్టెడ్ కోల్ కొనమంటాడు. అది 15,000కి 20,000కి. మేము 3,800 ఇస్తామంటే ఆ పవర్ జనరేషన్ కంపెనీ 15,000కి ఎందుకు కొనాలండి? 15,000 కొంటే మన కరెంట్ మీ ఎంత అవుతుంది? 20 రూపాయలు ఒక యూనిట్ అయింది. అగ్రికల్చర్ ఉంటుందా, చిన్న ఇండస్ట్రీస్ ఉంటాయా? మీరే ఆలోచించండి. ఇలా మేము చెప్పేది ఒక అక్షరం తప్పున్నా మీరు క్వశ్చన్ చేసే అధికారం మీకు ఉంది. ఇంకేం చేసింది తెలుసా, 8% ఆఫ్ ది కోల్ ఇంపోర్ట్ చేసుకోకపోతే మీకు ఈ భారతదేశం బొగ్గు 8% కట్ చేస్తాను అన్నాడు. బ్లాక్ మెయిలింగ్ కదా అది. కావాలంటే ఇప్పుడు దేవులపల్లి ప్రభాకర్ రావు ఉంటాడు, జన్కో చైర్మన్ అడగండి, ఇప్పుడు ఫోన్ చేసి. నేను చెప్తే పెద్ద ఆయన తెలుగు డిఆర్ఎస్ఏ కదా, డిఆర్ఎస్ అంటే కేంద్ర గవర్నమెంట్ ఆఫీసులే కదా. నేను చెప్పింది తప్పైతే అడగండి. ఇంత అన్యాయం ఉంటుందా సార్? ఇవాళ రైతులు ఎట్లా బాధగలరు సార్?